Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లంచ్ అవతారాలకు జగన్ మార్క్ ట్రీట్మెంట్, ఇక 100 రోజుల్లోనే చర్యలు. ఏపీలో అవినీతి చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై ఏళ్ల తరబడి చర్యలు లేవు. దీంతో అవినీతి చేస్తున్నా తమకేమీ కాదన్న ధీమా అధికారుల్లో పెరిగిపోయింది. దీనికి చెక్ పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి కేసుల్లో చర్యలకు డెడ్లైన్ విధించడంతో పాటు దానిని ఉల్లంఘించిన వారిపైన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ప్రకారం ఇకపై అవినీతి చేస్తూ నేరుగా పట్టుబడితే 100 రోజుల్లో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఏపీలో భారీ ఎత్తున సంక్షేమ పథకాల్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. వీటితో పాటు రోజువారీ పాలనలో కోట్లాది రూపాయల డబ్బులు చేతులు మారుతున్నాయి. ఇదే అదనుగా భారీ ఎత్తున అధికారులు అక్రమాలకు తెరలేపుతున్నారు. వీటిని గుర్తించి ఏసీబీ, ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, విజిలెన్స్ వంటి సంస్థలు కేసులు పెడుతున్నా వాటిపై చర్యలు మాత్రం ఉండడం లేదు. చివరికి కొంతకాలం వేచి చూస్తే చాలు, తాము సింపుల్గా బయటపడవచ్చన్న ధీమా వీరిలో పెరిగిపోతోంది. దీంతో అవినీతి రాష్ట్రాల్లో ఏపీ కూడా పోటీ పడుతోంది. దీనిపై నివేదికలు పరిశీలించిన సీఎం జగన్ అవినీతి అధికారులపై చర్యలకు సిద్ధమయ్యారు. ఇకపై ఏపీలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఏసీబీతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే మాత్రం 100 రోజుల్లో ఖచ్చితంగా విచారణ పూర్తి చేసి వారిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించేలా నిబంధనల్ని సవరించారు. ఇప్పటి వరకు రెడ్ హ్యాండెడ్గానే కాదు, మామూలుగా పట్టుబడినా ఆధారాలు దొరికినా ఏళ్ల తరబడి వారిపై విచారణలు పూర్తి కావడం లేదు. క్రమశిక్షణ చర్యల గురించి ఇక మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఇప్పుడు అలా కాదు, లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికితే మాత్రం 100 రోజుల్లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ పూర్తి కావాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది అవినీతి చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన కేసుల్లో విచారణ 100 రోజుల్లో పూర్తి కాకపోతే వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైతే సదరు శాఖాధిపతులతో పాటు ఏసీబీ అధికారులపైన చర్యలు తీసుకుంటారు. దీంతో శాఖాధిపతులు, ఏసీబీ అధికారులకు ఇదో ఛాలెంజ్గా మారబోతోంది. ఏసీబీ అధికారులు తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి విచారణలు సాగదీస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వారికి కూడా డెడ్లైన్ పెట్టినట్లయింది. లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినా వీరిపై చర్యలు తీసుకునేందుకు ఇప్పటి వరకు ఎలాంటి గడువు లేదు. దీంతో ప్రభుత్వం వీరిని విధులకు దూరం ఉంచి మరీ వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి. దీంతో పని చేయకుండానే దర్జాగా జీతాలు తీసుకుంటూ వీరంతా ఖజానాకు భారంగా మారుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న 100 రోజుల చర్యల నిర్ణయంతో ఖజానాపై ఆ మేరకు భారం కూడా తగ్గబోతోంది. అదే సమయంలో నిర్ణీత సమయంలో శిక్షలు పడడం మొదలైతే ఉద్యోగుల్లో అవినీతి ఆటోమేటిక్గా తగ్గే అవకాశం కూడా ఉంటుంది.